वेलकम टू प्रेमोदास आर्ट ऑफ कुकिंग। ఈ రోజు ప్రోటీన్ రిచ్ రెసిపీ అయిన శనగల దోశ గురించి చెప్తాను। ఇది ఎదికే పిల్లలకే గాని జుట్టు రాలే సమస్యలకే గాని ఇది చాలా బాగా పనికొస్తుంది। ముందుగా శనగలు తీసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి। ఇవి ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనగలు। ఈ శనగలు నేను రెండు భాగాలుగా డివైడ్ చేసి మెత్తగా పేస్టా చేసుకుంటాను। అల్లం ఎక్కువగానే పడుతుంది రెండు భాగాలకే కదా, అందుకని ఇంత అల్లం వేస్తున్నాను। ఇంకా మళ్ళీ రెండో భాగంలో వేయను జీలకర్ర ఒక స్పూను, ఐదు ఎండుమిరపకాయలు, సాల్ట్ మనకి సరిపడంత వేసుకోవాలి। నేనేమో 2.5 స్పూన్లు సాల్ట్ వేసాను। ఈ విధంగా నేను రెండు భాగాల్లో చేసుకున్నాను। ఫస్ట్ భాగం ముందు మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేస్తాను। మెత్తగా అయిపోయింది, ఈ విధంగా అయితే సరిపోతుంది। ఇది బౌల్లో తీసుకోవాలి। ఇది బౌల్లో తీసుకొని ఇంకో రెండో భాగం ఉంది కదా, అది కూడా వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఈ రెండో భాగంలో ఏమేం అవసరం లేదు, ఫస్ట్ భాగంలోనే వేసేసాం కదా। ఇప్పుడు ఇంకా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని కూడా ఇందాక గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్లో కలపాలి। ఈ రెండు పేస్ట్లను కూడా బాగా కలిసేలాగా కలపాలి। ఇంకా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, ఈ పలచన సరిపోతుంది। స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ బ్యాటర్ వేసి దోశలా వేసుకోవాలి। ఈ శనగలతో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, తింటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు। కొంచెం నూనె వేసి పైన 2 నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే వేగిపోతుంది। ఒకవైపు వేగింది కదా, ఇంకోవైపు కూడా 2 నిమిషాలు వేగనిస్తే దోశ క్రిస్పీగా ఉంటుంది। అయిపోయింది, ప్లేట్లకు సర్వ్ చేసేసుకుంటాను। ఈ శనగల దోశని నేను శనగల చట్నీతో సర్వ్ చేశాను। శనగల దోశ శనగల చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ టేస్టీ అయిన శనగల చట్నీ ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి। చూసారా దోశ ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి। ఇంతేనండి ప్రోటీన్ రిచ్ దోశ, ప్రోటీన్ రిచ్ చట్నీ। మీరు కూడా చేసుకుని టేస్ట్ కామెంట్ పెడతారు కదూ। నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।